నమస్తే అండి, మీ పేరు? నా పేరు వీరయ్య అండి. వీరయ్య గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? హలో హలో, వీరయ్య గారు టీవీ చూడకుండా మాతోనే మాట్లాడండి. మీరు టీవీ చూడద్దు, సౌండ్ తగ్గించేసేయండి. హలో, తెనాల నుంచి అండి మాట్లాడేది. ఓకే, వీరయ్య గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా మనవరాలు అండి. ఓకే, మీ మనవరాలు పుట్టిన తేదీ టైం చెప్పండి. పుట్టిన తేదీ దూరంగా ఉన్న వచ్చేసేయండి, టీవీ సౌండ్ అన్న తగ్గించేసేయండి, ఎందుకంటే మీ గురువు గారు చెప్పేది అర్థం కాదు. ఓకే, ఇప్పుడు గురువు గారితో మాట్లాడండి. తెనాలి. ఓకే, గురువు గారితో మాట్లాడండి వీరయ్య గారు. సాయిరామ్ అండి. నమస్తే సార్. నమస్తే నమస్తే, ఈశ్వర అనుగ్రహాలు సిద్ధిస్తు. మీ మనవరాలు పేరేంటండి? తెనాలలో పుట్టిందండి. మీ మనవరాలు పేరేంటి? ఏ తనూజ అండి. తనూజ గారు. ఓకే, అంచె తనూజ. సంతోషం అండి. అయితే ఈ పాప జన్మ నక్షత్రం ప్రకారం స్వాతి నక్షత్రం మొదటి పాదం తులారాశిలో గురువారం నాడు జన్మించారు, అవునా? స్వాతి నక్షత్రం గురువారం అండి. ఇక్కడ రు రే రో త అనే నాలుగు పాదాల్లో మీరు మొదటి పాదంతో రు అనే అక్షరంతో పెట్టాలి పేరు, నాలుగో పాదమైన త అనే అక్షరంతో పెట్టారు. కానీ పెట్టచ్చు, తప్పులేదు. కానీ ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రతి ఒక్కరి జీవితాలలో ఆడపిల్లకు నామకరణం చేసే విషయంలో చివరిలో జ అనే అక్షరం కానీ లేదా త అనే అక్షరంతో ఏర్పడిన వాళ్ళల్లో ఎక్కువగా సమస్యలు ఎదుర్కొన్న వాళ్ళు అవుతారు. సమస్యలు అనంటే సకాలంలో జరగాల్సిన శుభకార్యక్రమాలు ఆలస్యంగా నెరవేరడం. అది ఏదైనా కావచ్చు, అది విద్యపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ, కళ్యాణపరంగా కానీ, సంతానపరంగా కానీ, ఒక ఉన్నతమైన ఒక గృహయోగాన్ని పొందాలన్నా కూడా వాళ్ళు కోరుకోగానే ఏవి వెంటనే జరగవు. వాళ్ళ జీవితాలలో 28 సంవత్సరాలు దాటిన తర్వాత మాత్రమే వాళ్ళ జీవితానికి సంబంధించిన అనేక రకాల అంశాలలో శుభవార్తలుగా వినే అవకాశం ఉంటుంది. ప్రస్తుత కాలంలో ఆర్థిక పరంగా వీళ్ళు ఎంత గొప్ప ఉద్యోగం చేసినా 22 ఏళ్లకు 23 ఏళ్లకు మంచి ఉద్యోగంలో స్థిరపడుతున్నారు. కానీ ఉద్యోగ జీవితంతో పాటు కళ్యాణ జీవితం కూడా సకాలంలో పొందినప్పుడు మాత్రమే వాళ్ళకు కావాల్సిన అన్ని రకాల సంతోషాలు పొందగలరు. ఇక్కడ కుటుంబ బాధ్యతల కారణంగానో అది ఆలస్యమైనప్పుడు పెళ్ళి అనేది ఒక అవసరంగా అవుతుంది. కానీ వైవాహ జీవితంలో మనం ఆనందంగా మిగతా తల్లిదండ్రులతో 25 ఏళ్లున్నా 75 ఏళ్ల జీవితం వైవాహ జీవితంలోనే మాత్రమే ఉండగలం. అక్కడ ఆ సంతృప్తిని వాళ్ళు సంపూర్ణంగా పొందలేకపోతున్నారు. కాబట్టి ఇక్కడ ఈ పాప జాతకంలో ఒక అంటే కళ్యాణ సమయంలో మనకు పేరు మార్చుకునే అవకాశం ఉంటుంది. తనూజ అనే బదులు తనుశ్రీ అనో లేకపోతే ఇంకేదన్నా తన్మయ్య అనో అలాంటి పేర్లతో గనక నామకరణం చేసి వివాహం చేస్తే ఆ పాప జాతకంలో వైవాహ జీవితంలో చాలా గొప్పగా జీవించడానికి అవకాశం ఉంటుందండి. మీ మనవరాలకు సంబంధించిన కొన్ని వివరాలు నేను తెలియజేస్తాను. జన్మలగ్నం ప్రకారము లగ్నంలో శుక్రుడు ఉన్నాడు. ఈ పాప చాలా అదృష్ట జాతకురాలు. లగ్నంలో శుక్రుడు ఉన్నప్పుడు ఆర్థికంగా కుటుంబ పరంగా ఈ పాప పుట్టిన తర్వాత వాళ్ళ నాన్నగారికి చాలా బాగా కలిసి రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా చంద్రలగ్నాత్తు కనుక పరిశీలిస్తే మంచి ఉన్నతమైన కుటుంబంలో స్థిరపడే యోగ్యత కూడా ఉంది. సప్తమ స్థానంలో బుధుడు మరియు కుజగ్రహ సంచారం చంద్రలగ్నాత్తు సంచరిస్తున్న కారణంగా వైవాహ జీవితానికి సంబంధించి ఆలస్యం అన్న అవుతుంది. లేదా కళ్యాణానికి ముందు ఏదైనా ఒక సంబంధం అనుకున్నప్పుడు అది క్యాన్సిల్ అయిన తర్వాత మాత్రమే వివాహానికి నిర్ణయం జరగడానికి అవకాశం ఉంటుంది. అలా జరిగిందా? హలో, జరిగిందండి. అలా జరిగిన తర్వాతే వివాహం జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు నేరుగా కాల్ చేసి తెలుసుకునే ప్రయత్నం చేయండి. మీకు కొన్ని విషయాలు తెలియజేస్తాను. ఆ తర్వాత చేసే ప్రయత్నాలలో మీ యొక్క మనవరాలకు మంచి జీవితాన్ని అందించిన తల్లిదండ్రులుగా కొన్ని నేను మీకు తెలియజేయడం జరుగుతుంది.